హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం అటు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన విషయం అందరికీ తెలిసిందే. భీమవరం నుండి వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా 3938 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో కూడా ఘోర పరాజయం పాలయ్యారు పవన్ కళ్యాణ్. ఇకపోతే అసలు విషయానికి వస్తే, ఈ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ మాట్లాడుతూ, ఎన్నికల్లో నన్ను ఓడించడానికి 150 కోట్లను ఖర్చు చేశారని, ఓటుకు 2000 నుంచి 5000 వరకు పెంచారన్నారు. భీమవరం గాజువాక ఓటర్లు ప్రజల ఓటుకు నోటు తీసుకుని నన్ను మోసం చేశారని కూడా చెప్పారు. నాకు ఓటు లేకుండా ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పవన్ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. గుడి దగ్గర భిక్షాటం చేసే వాళ్ళకే రోజుకు 2000కు మించి వస్తాయి, కానీ గాజువాక భీమవరం ప్రజలు తీసుకున్న 2000 రోజుకు రూపాయి చొప్పున వస్తాయని, దీనికంటే భిక్షాటం చేసుకోవడం మంచిది కదా అని ఓటర్లను ఉద్దేశించి ఈ సమీక్షా సమావేశంలో పవన్ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, మేధావులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి గతంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు? ఈ ఎన్నికల్లో సరైన బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగాడంటున్నారు. అలాగే ఎలక్షన్ ముందు కూడా వైసీపీ అభ్యర్థులను ఉరికించి కొడతాం, పరిగెత్తించి కొడతాం, నాకు ధైర్యం ఉంది, గుండెల్లో బలం ఉంది అనే పవన్ ఎన్నికలు అయిపోయాక కూడా తన పందా మార్చుకోలేదు. నన్ను కొట్టారు, నన్ను ఎంత బలంగా కొడితే అంత ఎదుగుతానంటూ తన కొట్టే భాషనే మాట్లాడారు. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు, ఇది శాసనం అని కూడా చెప్పారు. చివరికి జగన్ సీఎం అయ్యాక నూతన సీఎం జగన్ శుభాకాంక్షలను కూడా చెప్పారు. దట్ ఈస్ జగన్. శాసనం జరగదు అని చెప్పిన వారి నోటి వెంటనే సీఎం అని పిలిపించుకుంటున్నారు. పాపం వైసీపీ వారిని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వని అన్నాడు. నేడు వైసీపీ అభ్యర్థులు కనీసం పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు. ఏదేమైనా దేవుడు రాసిన రాతల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఏది ఏమైనా తన దూకుడు స్వభావం మార్చుకుంటే గానీ ఎలక్షన్స్ లో నెగ్గుకు రాలేరని చెప్పి కార్యకర్తలతో పాటు అలాగే సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.